మొన్నటి వరకు భానుడి ప్రచండ వేడుకుడుకుపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు రుతుపవనాలు ఉపశమనం కలిగించాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించాయి. ఈ ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో పలు చోట్ల నేడు కూడా వర్షాలు పడ్డాయి. ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ కోస్తా మీదుగా తమిళనాడు వరకు అల్పపీడద్రోణి ఆవరించుండటంతో మరో రెండు రోజుల పాటు భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రుతుపవనాలు కాస్త ఉపశమనం కలిగించాయి. మొన్నటి వరకు భానుడి ప్రతాపంతో పిట్టల్లా జనాలు రాలిపోయారు. ఇప్పుడు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఆవరించడంతో ప్రజలకు ఊరట లభిస్తోంది. ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ నైరుతి పవనాలు వ్యాపించి ఉన్నాయి. శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు రెండు రాష్ట్రాలను తడిపి ముద్ద చేశాయి. రుతుపవనాలు కాస్త ఆలస్యమైనా ఎట్టకేలకు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. భారీ వర్షం కారణంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగేడుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి గోడ కూలిపోవడంతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. గుంటూరు జిల్లాలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో గుంటూరు నగరంలో గాంధీనగర్, ఆర్టీసీ కాలనీలో పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇక హైదరాబాద్ నగర శివార్లలో అర్ధరాత్రి కుండపోతగా కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ఉప్పల్, బోడుప్పల్, పిర్జాదిగూడ, మేడిపల్లి, ఘట్కేసర్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరుకుని రోడ్లన్నీ చెరువులను తలపించేలా కనిపించాయి. కరీంనగర్ జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. నగరంలోని అన్ని వీధుల్లో వర్షపు నీరు చేరింది. రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రజలంతా తీవ్ర ఉపశమనం పొందుతున్నారు. తాజా అల్పపీడన ప్రభావంతో రానున్న 24 గంటల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.